सिरी के ब्लॉग शेनवी सिरी इवाल वीडियो ना डब्बा कर्थमी मल्ल इंडिया पार्सल वे बटी 27 केजीस वन सो ई पार्सल चला चला स्पेषल दींट कोई हैदराबाद ना स्पेषल ईटम्स वाई अवे चूसम सो लेट्स गेट स्टार्टेड सो ఈసారి ఏంటి అంటే డబ్బా మీద మనము కొత్తగా రూల్ అన్నమాటది డబ్బా మీద మనము ఏమేం ఉన్నాయి ప్యాకేజ్ లో అవి ఎంత అమౌంట్ ఎంత ప్రైస్ అవన్నీ కూడా మనం రాయాలన్నమాట సో దీని స్వీట్స్ స్నాక్స్ హోమ్ మేడ్ పికిల్స్ డ్రై పికిల్స్ టీ పౌడర్ అన్ని ఏవేతను ప్రతి ఒక్కటి డీటెయల్ గా రాసి దాని పక్కన దాని ఎస్టిమేటెడ్ వాల్యూ కూడా వేసి దీన్ని ప్రింట్ చేసి అట్టిస్తారన్నమాట సో అది రూల్ అండ్ యాజ్ యూజువల్ మీకు ఆల్్రెడీ నాన్ వీడియోస్ లో చెప్పాను నేను పాస్వర్డ్ వీడియోస్ లో पार्सल अमौंट केजी 600 पड़ती बट 10 किलोस 5 किलोस कना 600 पर किलो 5 किलोस कना तक उन्नी माला रेट పెరుగుతుంది అన్నమాట సో ఎంత ఎంత వెయిట్ ఎక్కుంటే మనకు అంత తక్కువ ప్రైస్ పడుతుంది సో ఇది 20 కేజీస్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నాకు 580 పర్ కిలో పడింది అన్నమాట ప్రైస్ సో వీళ్ళు మా వాళ్ళు మండే పోస్ట్ చేస్తే నాకు ఫ్రైడే మధ్యాహ్నం కల్లా ఇక్కడికి వచ్చింది అన్నమాట సో ఇది దీని స్టోరీ సో ఓపెన్ చేసేద్దాము ఇదిగో సో ఫస్ట్ బట్టలు ఉన్నాయి బట్టలు చూసేద్దాము సో ఈ మూడు చెర్రీ పార్సెల్ నా కూతురికి నీట్గా ఇట్లా ప్యాక్ చేశారన్నమాట ఒకవేళ ఏమైనా చట్నీలు కానీ ఏమైనా లీక్ అయినా కూడా బట్టలు అంటకుండా ఉంటాయి సో మేక్ ష్యూర్ దట్ మీరు 2-3 ప్యాక్స్ లో ప్లాస్టిక్ బ్యాగ్స్ లో ప్యాక్ చేస్తే ఏది పాడవకుండా ఉంటుంది నా లాస్ట్ టైం వీడియో చూస్తుంటే కనుక ఇట్లా బటర్ఫ్లైస్ తోటే సేమ్ ఒక డ్రెస్ కుట్టించింది మా పెద్దమ్మ నాకు సో ఆ నా కూతురు చూసి నాకు అట్లాగే కావాలి అంటే తనకి ఇలా కుట్టించారన్నమాట సో చూస్తే కనుక డ్రెస్ ఇట్లా ఫోల్డ్ చేసి రబ్బర్ బ్యాండ్స్ వేశారు ఇట్లా రబ్బర్ బ్యాండ్స్ వేస్తే మనకి ఏంటంటే మనకి స్పేస్ తగ్గుతుంది బ్యాగ్ లో అండ్ ఇట్లా అన్ని నీట్ గా అరేంజ్ చేసుకోవచ్చు ఇది మా వాళ్ళ ప్లాన్ అన్నమాట ఫస్ట్ ఇది గాగ్రా లాగా కుట్టినట్టున్నాను సో ఇది నా కూతురికి కుట్టారు నా సైజ్ ఉంది కరెక్ట్ ఇద్దరం ఒకటే హైట్ ఉంటాము సో ఇది మా పెద్దమ్మ చెప్పాను కదా నా బ్లౌజెస్ కానీ నా డ్రెస్సెస్ కానీ అన్ని మా పెద్దమ్మ స్టిచ్ చేస్తుంది సో దాన్ని స్టిచ్ చేసింది ఇది చెర్రీకి అండ్ దీనిపైన బ్లౌజ్ వచ్చేది సెపరేట్ గా క్లాత్ తీసుకున్నారు తీసుకొని ఇలా కుట్టారన్నమాట కింద ఇట్లా పెట్టేసి ఫ్రిల్స్ లాగా ఇట్లా కుట్టేశారు బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ కూడా ఇట్లా పెట్టారు అండ్ బ్యాక్ వచ్చేసి ఇది బ్యాక్ ఓపెన్ పెట్టేసేసి ఇట్లా ఫ్రీగా పెట్టేశారు దీనికి డోరీస్ ఈ మధ్య డోరీస్ ఎక్కువ హెవీ హెవీగా అట్లా ఏం పెట్టకుండా క్లాత్ తోటే కుట్టించేస్తున్నారు హ్యాపీగా బరువు లేకుండా ఉంటాయని సో ఇది మా పెద్దమ్మ కుట్టింది డ్రెస్ చెరికి सो इदी दीनिकी ब्लैक एंड ऑरेंज कॉम्बिनेशन अन्नमाट सो इदी फर्स्ट ड्रेस चेरी सेकंड वन कूडा इदी कूडा मा वाले कुट्टारु इदी मा पेद्दम्मा पंपिंचिन ड्रेस मल्ली तने कुट्टिंदी इदी कूडा ओह दिस इज लुकिंग लवली ब्लू एंड पिंक कॉम्बिनेशन लो इदी लॉन्ग फ्रॉक टाइप अन्नमाट अटैच्ड चूसारा दग्गर ना हाइट उंदी इक्कड ना सरिपोदु సో ఇది ఇది కూడా మా పెద్దమని మెటీరియల్ తీసుకొని కుట్టారన్నమాట హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా 3/4 హ్యాండ్స్ పెట్టేసి ఇట్లా పెట్టారు వెనక వచ్చేసి రౌండ్ నెక్ ఇట్లా డోరీస్ మళ్ళీ క్లాత్ తోటే బాగుంది కదా డ్రెస్ సూపర్ ఉంది సో ఇది కూడా చెర్రీకి అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇది పట్టు లంగా అన్నమాట ఇది మా పెద్దమ్మ అని చెప్పా కదా వాళ్ళ అబ్బాయి మా అన్నయ్య ఎయిర్ ఫోర్స్ లో చేస్తారు మా అన్నయ్య అండ్ రజితం అమ్మాయి నాకంటే చిన్నది సో నేను వదిరాం పిల్లను రజితాన్ని పిలుస్తా సో వాళ్ళు గోరఖ్పూర్ లో ఉంటారు మా అన్నయ్య ఎయిర్ ఫోర్స్ లో చేస్తాడు ఈ డీటెయిల్స్ నేను మీకు రాకీ వీడియోలో చెప్తాను సో మా అన్నయ్య అంటే నా కూతురికి మేనమామ అవుతాడు అనమాట సో ఇప్పుడు పాపకి ఇప్పుడు 11 ఇయర్స్ కాబట్టి మేము 11 ఇయర్స్ కి ఇట్లా హాఫ్ శారీ లాగా కడదామని అనుకున్నాము ట్రెడిషన్ బట్ నేను ఇండియాకి రాలేకపోయాను సో అందుకనే వాళ్ళు పంపించారనమాట ఇది చెర్రీకి సో హాఫ్ శారీ లాగా
కుట్టి పంపించారు అండ్ ఈ బ్లౌజ్ కి కంప్యూటర్ వర్క్ చేశారు అన్నమాట ఇది పట్టు బ్లౌజ్ సో ఆ కంప్యూటర్ నా కంప్యూటర్ నా బ్లౌజెస్ కనిటి కంప్యూటర్ వర్క్ చేసేది సంధ్య ఆంటీ నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను పాపం తను హాఫ్ డే లో ఈ వర్క్ అంతా వేసి ఇచ్చిందట చెర్రీ కోసం అని థాంక్యూ సో మచ్ ఆంటీ అండ్ ఇది డ్రెస్ కూడా మీరు మా పెద్దమ్మ వాళ్ళు 1 డే లో కుట్టి పంపించారు అన్నమాట సో ఇది వచ్చేసి వెనక మొత్తం హంసలు వచ్చాయి అండ్ ఇక్కడ చేతికి వచ్చేసి ఇట్లా బుట్ట లాగా వచ్చింది సో ఇది బ్లౌజ్ ఇది చెర్రీ అన్నమాట ఫస్ట్ హాఫ్ సారీ అండ్ పట్టు లంగా వచ్చేసి ఇది కింద ఇట్లా ఉంది మొత్తం ఇట్లా ఏ వంటలు వచ్చాయి క్యామెల్స్ వచ్చేసి దాని మీద ఒక అమ్మాయి కూర్చునింది సో థాంక్యూ అన్నయ్య అండ్ థాంక్స్ రజిత ఇది చెర్రీకి సో ఫైనల్ గా బ్లౌజ్ లంగా అయిపోయింది కదా దీనికి ఓనీ వచ్చేసి ఇలా ప్లేన్ ఇచ్చారు ప్లేన్ ఇస్తే మా మమ్మీ వచ్చేసి ఇవి కుట్టిందన్నమాట కింద బార్డర్ కి ఇవి బయట దొరుకుతాయి మనకి షాప్లో ఫ్యాన్సీ షాప్లో ఫ్యాన్సీ స్టోర్లో సో ఇట్లా కుట్టింది కింద సో ఇది దానికి ఓనీ ఇలా ఇచ్చారనమాట చెరీ హాఫ్ సారీకి ఇది సో ఇవి చెరీ బట్టలు నెక్స్ట్ వచ్చేసి అమ్మ నాకు 3 సారీస్ పంపించింది త్రీ శారీస్ లో ఫస్ట్ వన్ మళ్ళీ ఇది కూడా సేమ్ మెథడ్ ఇట్లాగే ఫోల్డ్ చేసి రబ్బర్ బ్యాండ్స్ వేసేసారనమాట అండ్ ఈ శారీ యాక్చువల్గా నేను ఆన్లైన్ షాపింగ్ అస్సలు చేయను కానీ ఇండియాలో మా మమ్మీ ఇంకా మా తమ్ముడు ఈ చీరను చూసి ఆన్లైన్లో ఆర్డర్ చేశారంట బట్ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అన్నట్టుగా ఫోటోలో ఒక పిక్చర్ ఉండింది ఇంటికి వచ్చేసరికి ఇంకొక పిక్చర్ ఉంది బట్ స్టిల్ ఇంకా మా తమ్ముడికి నచ్చింది ఒక ఫస్ట్ టైం ఆర్డర్ చేశాడని చెప్పి చీర తీసేసుకున్నాను నేను బాగుందని సో ఇది అంతా ప్లెయిన్ చీర వచ్చింది అండ్ దీనికి మా వాళ్ళు చెప్పా కదా మళ్ళీ ఇది ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి బ్యాంగిల్ స్టోర్లో ఇది మా మమ్మీ మొత్తం మళ్ళీ కుట్టింది బార్డర్కి కొంగు బార్డర్కి ఈ చీర ప్లెయిన్గా ఉంది కాబట్టి బ్లౌజ్కి నేను వర్క్ వేయించుకున్నాను ఈ వర్క్ వచ్చేసి మా లాస్ట్ పిన్ని చేసింది తను వర్క్ చేస్తుంది అనమాట సో మొత్తం ఇట్లా వర్క్ చేసి ఎందుకంటే చీర ప్లెయిన్గా ఉంది కదా బ్లౌజ్ వర్క్ ఉంటే బాగుంటుందని ఇట్లా దీనికి మొత్తం తనే వర్క్ చేసి అద్దాలు కుట్టిందనమాట సో థ్యాంక్ యూ రాజ్ పిన్ని దీని మా లాస్ట్ పిన్ని అనమాట సో ఇది బ్లౌజ్ దీనికి అండ్ ఇంకొక చీర ఇది చీర యాక్చువల్గా అమ్మ తీసుకుంది బట్ నాకు ఎందుకో చాలా నచ్చింది అందుకే నాకు ఇవ్వమ్మ అంటే నాకు కుట్టించింది బ్లౌజ్ ఇది దీనికి కూడా మళ్ళీ రబ్బర్ బ్యాండ్స్ వేశారు రబ్బర్ బ్యాండ్ దీనికి అండ్ దీనికి నేను బ్లౌజ్ కొంచెం వెరైటీగా కుట్టించుకుని చూపిస్తా ఈ చీర వచ్చేసి మొత్తం దీని మీద పెట్టలు వచ్చాయి అన్నమాట అన్ని ప్యారెంట్స్ వచ్చినాయి అండ్ దీనికి కొంగు కూడా సూపర్గా వచ్చింది అన్ని అమ్మాయి బొమ్మలు వచ్చాయి కేరళలో బొమ్మలు ఉంటాయి కదా వాళ్ళు అట్లా అనమాట సో ఇట్లా ఇది ఇది కొంగిలా వచ్చింది అండ్ మొత్తం ఇట్లా పెట్టలు వచ్చాయి అన్నమాట దీనికి సో వైట్ చీర చాలా బాగుంది కొంచెం స్టిఫ్గా ఉంది కదా కట్టుకుంటే లెనిన్ లాగా కొంచెం మంచిగా కనపడతామని తీసుకున్నా ఇది మమ్మీ చీర నాకు కుట్టించింది నేను బ్లౌజ్ మీకు చూపిస్తా బ్లౌజ్ ఎలా కుట్టించుకున్నాను అంటే దాంట్లో బ్లౌజ్ కాకుండా నేను సపరేట్గా క్లాత్ తీసుకొని ఫ్రంట్ ఇట్లా స్టార్ పెట్టించుకొని వెనక వీ నెక్ పెట్టించుకున్నాను వీ నెక్ పెట్టించుకొని ఇట్లా బో పెట్టించుకున్నాను అనమాట దీనికి అది క్లియర్గా అనిపిస్తుంది ఇట్లా వీనెక్ పెట్టించి దీనికి ఒక బో పెట్టేసి దీనికి ఇట్లా లాంగ్ బో లాగా పెట్టించేసుకున్నా దీనికి లాంగ్గా వేసుకుంటే బాగుంటుందని అండ్ వీనెక్ కొంచెం ఫ్యాషన్ ఇది ఆన్లైన్లో చూశాను బాగుంది అందుకని కుట్టించుకున్నా ఇది కూడా మళ్ళీ మా పెద్దమ్మనే కుట్టింది థ్యాంక్ యూ సో మచ్ పెద్దమ్మ అండ్ ఆన్ కమింగ్ వీడియోస్లో నేను చీర కట్టుకుంటాను అప్పుడు మీకు చూపిస్తాను ఈ బ్లౌజ్ ఎలా ఉంటుందో సో సెకండ్ ఇది థర్డ్ శారీ ఫైనల్ శారీ చీరకి 3 డ్రెస్సెస్ నాకు నా కూతురికి 3 నాకు 3 వచ్చాయన్నమాట
ఇది ఇంకో చీర నేను కొంచెం స్టిఫ్ గా ఉన్న చీరలు ఇష్టపడతాను బికాజ్ కొంచెం సన్నగా ఉన్నాను కాబట్టి అవి వేసుకుంటే కొంచెం మంచిగా కనపడతాయి ఇప్పుడు చూసినవన్నీ స్టిఫ్ సారీసే దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బట్ ఈ చీరకి నేను ఈ బ్లౌజే వేసుకుంటాను కొంచెం సెట్ అవుతుందని రెండింటి కలిపి ఒకటే వేసుకున్నాను తీసుకున్నాను ఈ చీర కూడా మళ్ళీ స్టిఫ్ గా ఉంటుంది కదా చీర ఆ టైప్ అన్నమాట ఇది ఇంకో చీర ఆర్గాంజా సారీస్ వస్తున్నాయి కదా ఆ మెటీరియల్ సో ఇది తీసేసుకుందాం ఇది ఒకటి సో ఇవి నా సారీస్ ఇది మొత్తం బట్టల సెక్షన్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం స్పెషల్ చూపిస్తాను సో బట్టలని అయిపోయాయి కదా ఇప్పుడు సూపర్ స్పెషల్ సంథింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పాయి కదా అదేంటో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి యా సాంబార్ మసాలా అని రాసింది కదా థ్యాంక్ యూ సోను వీడు అన్నిటి మీద ఇట్లా నీట్గా రాశాడు అనమాట కన్ఫ్యూజన్ లేకుండా సాంబార్ మసాలా అంటే మామూలుగా మన గరం మసాలా అట్లా కాదు ఇది ఏంటి అంటే మనం పప్పుచారు చేసుకుంటాం కదా యూజువల్గా పప్పుచారు అంటే కొంచెం లెంతీ ప్రాసెస్ పప్పు ఉడకబెట్టుకుని ప్రెషర్ కుక్కర్లో అట్లా టైం పడుతుంది మనకి ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్ అయితే పొద్దున అసలు టైం ఉండదు సో మమ్మీ ఏం చేసింది అంటే ఈ పౌడర్ తయారు చేసి పంపించింది ఇదేంటి అంటే మనం ఆయిల్లో ఆనియన్స్ కూరగాయ ముక్కలు అన్ని తర్వాత వేసేసుకొని ఈ పౌడర్ని మనం థిక్నెస్కి తగ్గట్టుగా వాటర్లో డైల్యూట్ చేసుకొని కలిపేసుకుంటే కొంచెం ఉడికిన తర్వాత పప్పుచారు రెడీ అయిపోతుందంట అది నేను ట్రై చేసి మంచిగా వస్తే కనుక డెఫినెట్గా మీతో నేను షేర్ చేసుకుంటాను ఆ వీడియో సో ఇది పప్పుచారు పౌడర్ అనమాట అండ్ ఎస్ ఈసారి మిరాకిల్ ఏంటి అంటే యూజువల్గా చికెన్ కానీ మీట్ కానీ అలాంటివి నాట్ అలౌడ్ ఇన్ పార్సల్స్ బట్ మమ్మీ చికెన్ పచ్చడి పంపించింది సీఎన్ రాసింది ఇక్కడ అంటే చికెన్ పచ్చడి యూజువల్గా చెరీ అడిగింది అనమాట యూజువల్గా ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ తిన్నాం మేము బట్ చెరీ ఎందుకు చికెన్ పచ్చడి అడిగితే అమ్మ చేసి పంపించింది పార్సల్ టైంలో తీసేస్తారేమో ఎందుకులే అన్నట్టుగా అంటే ఆ పార్సల్ అబ్బాయిని పెట్టండి మేడం ఎట్లయితే అట్లా అయితే పంపించిందట కానీ లక్కీగా నాకు పార్సల్ వచ్చింది చికెన్ పచ్చడి తీసేయలేదు అండ్ ఈసారి ఏంటి అంటే నాకు ట్యాక్స్ కూడా పడలేదు సో ఐఎమ్ రియలీ రియలీ సర్ప్రైజ్డ్ బట్ చాలా హ్యాపీగా ఉంది నాకు సో చికెన్ పచ్చడి ఇది అమ్మ ఇంట్లో తయారు చేసింది అండ్ ఇది వచ్చేసి నేను లాస్ట్ టైం కూడా నెయ్యి తెప్పించుకున్నాను సో యా ఇక్కడ ఘీ అని రాస్తుంది సో నెయ్యి తెప్పించుకున్నాను ఈసారి కూడా అండ్ ఇది వచ్చేసి మ్యాంగో పిక్కిల్ రెండు ఒకటి అల్లమును ఒకటి ఆవాలది పెట్టిందనమాట సో మ్యాంగో పిక్కిల్ పెట్టింది అండ్ ఇంకొకటి పులిహోర మనం చింతపండు పులిహోర చేసుకుంటాం కదా అది కూడా రెడీ ఇంట్లో చింతపండు పులుసు పెట్టేసి అమ్మ ప్యాక్ చేసి పంపించింది అనమాట ఎప్పుడైనా ఓపిక లేకపోతే అన్నం డైరెక్ట్గా రైస్లో కలిపేసుకోవచ్చు అని అది నేను వెంటనే నిన్న వచ్చింది పార్సల్ ఓపెన్ చేశాను అనమాట కొంచెం లీక్ అయినట్టుగా అనిపిస్తే అది నేను డబ్బాలో వేసేసుకున్నాను చూడండి నిన్ననే డబ్బాలో తీసి వేసేసుకున్నాను అనమాట సో ఇది ఇంకా ఐడియా ఉంటుంది కదా చింతపండు పులిహోర ఇట్లా మనం చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి పాడవకుండా ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటప్పుడు వేడైనా రైస్ కుక్ చేసేసుకొని దాంట్లో కలిపేసుకుంటే పులిహోర రెడీ అండ్ ఎస్ స్వీట్స్ స్వీట్స్ అమ్మ వాళ్ళు నాకు స్వగృహ స్వీట్స్ బుల్లారెడ్డి స్వీట్స్ చాలా ఇష్టము ఇక్కడ స్వీట్స్ దొరుకుతాయి కానీ ఇండియన్ టేస్ట్ అయితే డెఫినెట్గా రావు సో ఇది స్వగృహ స్వీట్స్ ఐడియా ఉంది కదా మేము సైనార్ కాలనీలో ఉంటాము ఆర్కేపురం రామకృష్ణపురం కాలనీలో ఉంటుందన్నమాట షాప్ అక్కడికే తీసుకొచ్చారు సో ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు దీని మీద రాశారు ప్రతిదీ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇది వచ్చేసి లడ్డు బూందీ లడ్డు అనుకుంటా అండ్ ఇది వచ్చేసి కోవా కోవా ఇది వచ్చేసి కాకినాడ కాజా అంట వాడు రాశాడు బయట ఇక్కడ సో కాకినాడ నుంచి మా తమ్ముడు మా కజిన్ బ్రదర్ సోను కాకినాడ కాజా అండ్ ఆల్సో కాకినాడ నుంచి పూతరేకులు తెప్పించాడు అనమాట ఒకటి బెల్లంది ఇంకొకటి షుగర్ అనమాట ఈ రెండు పూతరేకులు పూతరేకులు అని ఇక్కడ రాశారు కదా సో ఇవన్నీ కాకినాడ నుంచి వచ్చాయన్నమాట కాకినాడ నుంచి హైదరాబాద్కి బస్సులో వచ్చాట ఆర్లీ మార్నింగ్ 5:30 కలెక్ట్ చేసుకొని నాకు పార్సల్ పంపించారు సో దే ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ కాకినాడ అండ్ స్వగృహం అని చెప్పా కదా ఇది వచ్చేసి జాంగ్రీ జాంగ్రీ నాకు చాలా ఇష్టము ఇక్కడ జిలేబీ దొరుకుతుంది జాంగ్రీ దొరకదు వీడియో అంతా అయితే తినిపిస్తాం మీకు ఎట్లా అండ్ ఇది వచ్చేసి వాళ్ళు ఇంకోటి డ్రై ఫ్రూట్ లడ్డు స్వీట్స్ పంపించింది అమ్మ నాకు స్వీట్స్ అంటే చాలా 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 ఇష్టం అండ్ ఇది కొంచెం నువ్వులు బెల్లంతో చేస్తారు కదా ఇంట్లో అది పంపించింది అనమాట
అండ్ మిక్చర్ మిక్చర్ చాలా బాగుంటుంది మిక్చర్ మీకు తెలుసే ఉంటుంది రెండు ప్యాకెట్లు పంపించండి ఒక ప్యాకెట్ ఇక్కడ ఒకటి సో ఈ మిక్చర్ చాలా బాగుంటుంది టేస్టీగా ఇది కూడా స్వగృహాలను దొరుకుతుంది ట్రై చేయండి బాగుంటుంది ఇవి తెప్పించింది మమ్మీ అండ్ ఇక్కడ నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను పుట్నాలు దొరకవు అందుకే నేను పుట్నాలు తెప్పించుకుంటా ప్రతిసారి పార్సల్లో పల్లె పుట్నాలతో చట్నీ చేసుకోవడానికి అండ్ ఉగ్గాని చేస్తే కూడా దీంట్లో దాంతో దాంట్లో బాగుంటుంది పౌడరు సో పుట్నాలు తెప్పించుకున్నా అండ్ చికెన్ మసాలా నేను చాలా రేర్ చికెన్ తినేది బట్ తినేటప్పుడైనా మంచి టేస్ట్గా తినాలనుకుంటా సో సూర్య చికెన్ మసాలా చాలా బాగుంటుంది టేస్ట్ సో ఈ మసాలా తెప్పించుకున్నా చికెన్కి